పర్యటన రీత్యా ఇటు బాబుతో సహా 1000 మంది కార్యకర్తలకేమో కేసులు పెట్టారు సార్. నెక్స్ట్ ఇంకోటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా 7 కిలోమీటర్లు కాలినడక ఎలా చేయనిస్తారని ఎన్ఎస్జీ ఏమో పోలీసులకు నోటీసులు పంపారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఏం చూడటానికి ఏం లేదు అక్కడ. అంటే 1000 మంది మీద కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద A1, రామకృష్ణారెడ్డి గారి మీద No. 2, అట్లాగే హోంమంత్రి, మాజీ హోంమంత్రి చంద్రరాజప్ప మీద ఒక కేసు, అందరి మీద ఏ పెట్టినట్టున్నారో అట్లాగే ఒక 1000 మంది కార్యకర్తలు అక్కడ అడ్డుకున్నటువంటి వాళ్ళందరినీ, ఆ పక్క నుండి విజిల్ వేసినటువంటి వాళ్ళు, ఆ పక్క నుండి జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు, లేదా ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు. మరి పెడతారు కదా పోలీసులు. మరి పోలీసులు వాహనం వెళ్లకుండా కింద కూర్చొని యూనిఫామ్ పరుగు తీసినటువంటి వాళ్ళ మీద ఎవరైనా కేసు పెట్టారా? పెట్టారా? పెట్టల. అనిల్ ఉన్నాడు. అనిల్, అనిల్ చెప్పు. నువ్వు ఆ స్పీకర్ సైలెంట్లో ఉంది, నువ్వు ఆ ఫోను సార్ ఆశ్చర్యానికి గురి చేశాం సార్. నిజంగా 1000 మందిని ఐడెంటిఫై చేసే పరిస్థితి పోలీసుల వైపు ఉందా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా, అంటే ఏదో ఒక కేసు పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచన పోలీసు అధికారుల వైపు నుంచి కనిపిస్తుంది అన్న అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఎక్కువ మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైన, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజ, హోంమంత్రి రాజప్ప పైన, ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే అనపర్తి రామకృష్ణారెడ్డిలా అనేక మందితో పాటు 1000 మంది సస్పెక్టెడ్ ఉన్నారు, మా విధులకు ఆటంకం కలిగించారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అంటూ కూడా ఈ కేసులు నమోదు చేసిన పరిస్థితి. అంటే కొంత మనం ఏదైతుందో అబాస్ ఫాలో అవుతామని కానీ లేదంటే జనంలో కొంత రకమైన చర్చ వస్తుందని కూడా ఆలోచించారు. ఎందుకంటే సహజంగా గతంలో ఎప్పుడు ఏం చూస్తే ఒక 50 మంది 100 మంది ఇలా పెట్టుకుంటూ పోయేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా 1000 మంది అని పెట్టారు. ఈసారి వస్తే ఇలాంటి పరిస్థితి వస్తే ఒక 10,000 మంది లేకపోతే 25,000 మంది బయట పెడతారనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చేయండి చూస్తాం, మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మీ జైలు సరిపోవని. నిజంగా కూడా ఒక 1000 మందిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అంటే ఒక కొత్తగా ఒక జైలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుందేమో, లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలు లాంటి ఒక 2-3 క్రియేట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఏదైతుందో చంద్రబాబు నాకు ముందు అనుమతి ఇచ్చారు, అనుమతి ఎందుకు నిరాకరించారో సమాధానం చెప్పకుండా మీరు ఈ రకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇది సరైన విధానం కాదంటూ కూడా పోలీసులు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనకు ఒకటి జాతీయ స్థాయిలో ఒక భద్రత కలిగిన కీలక నేతగా ఉన్నారు. ఆ భద్రత విషయాన్ని కూడా ఆ రోజు స్థానికంగా ఉన్న పోలీసులు అంటే పట్టించుకోలేదు, వాటిని ఆ రూల్స్ని గైడ్లైన్స్ని కూడా పాటించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద ఎన్ఎస్జీ కూడా కేంద్రానికి సంబంధించి హోంశాఖకు ఒక నివేదిక పంపించిందని కూడా తెలుస్తోంది. అధికారికంగా దాని మీద అలాంటి ప్రకటన రాలేదు కానీ ఆ రకమైన చర్చ కూడా నడుస్తా ఉంది సార్. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా గతంలో అటు కుప్పంలో కావచ్చు, విశాఖ ఎయిర్పోర్ట్ లో కావచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో కావచ్చు, అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్ఎస్జీ అప్పుడు కూడా కేంద్రానికి లేఖ రాసింది ఏదైతుందో చంద్రబాబు భద్రత విషయంలో, ఆయన ఇంటిపై దాడి జరిగిన సందర్భం కావచ్చు ఇట్లా. తర్వాత 2 సందర్భాల్లో ఎన్ఎస్జీకి సంబంధించిన డిఐజీ స్వయంగా వచ్చి చంద్రబాబు భద్రత పైన కూడా పరిశీలన చేశారు. మొన్న కూడా దాదాపు 7 కిలోమీటర్ల పైగా రోడ్డు పైన నడిపించుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే వరుసగా ఒకవైపు చంద్రబాబు భద్రత విషయంలో పోలీసు అధికారులు డొల్లతనం బయటపడతా ఉంది, మరొకవైపు ఆయన పర్యటనలకు ఆటంకాలు అడ్డంకాలు కలిగించే ప్రయత్నం. ఇప్పుడు ఒకటి చూస్తే వాస్తవానికి వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో నిన్న చంద్రబాబు చర్యలు ఖండించిన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బీజేపీ ఖండించిందా సార్? బీజేపీ ఖండించిందా? బీజేపీ నేతలు కూడా ఒకరిద్దరు మాట్లాడినట్టున్నారు సార్. అంటే రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు సోమవీరాజు గారు కాదు కానీ ఇతర నేతలు మాట్లాడారు, అంటే ఆ రకంగా చేసి ఉండాల్సింది కాదు అనే విధంగా. అంటే వాళ్ళు టీడీపీ బీజేపీ అయి ఉంటారు. అవును సార్. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులని కూడా నివారించే ప్రయత్నం. అంటే మీరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, మాట్లాడితే మైక్ లాగేసుకుంటా, ప్రశ్నిస్తే ఒప్పుకొని నడవనివ్వం తిరగనివ్వం అంటూ చేస్తున్నటువంటి చర్యల్లో కొంత ప్రజల్లో కూడా విస్తృతంగా పోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలపైన ఇది ఖచ్చితంగా తీవ్ర ప్రభావం. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అడ్డుకున్నప్పుడు ఎలాంటి ప్రశ్న, ఒకవేళ పోతే ఒక గంట మీటింగ్ పెట్టుకుని బయటకు వచ్చాడు కదా, ఎందుకు అలా నలుగురించారనే పరిస్థితి అప్పుడు
కోర్టులో ఎట్ట చోటు చేసుకుందో, నిన్న చంద్రబాబు విషయంలో కూడా సామాన్య జనం. ఎందుకంటే అనపర్తి సార్ మనం ఒకటి గమనించాల్సిన పరిస్థితుంది, పులివెందల్లో అంటే వైసీపీకి అసోసియేట్ అయ్యి దగ్గరగా ఉండే ఒక సామాజిక వర్గం ఎంత బలంగా ఉంటుందో, అనపర్తిలో కూడా అలాంటి సామాజిక వర్గం అంత కీలకంగా ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో చంద్రబాబుకి అంత అపురూప స్పందన, చంద్రబాబు అంటే అన్ని వేల మందిని అడగటం కానీ అంతసేపు హైటెన్షన్ వాతావరణం ఖచ్చితంగా ఉండడం కదన్న, మొన్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ని చంద్రబాబు గ్రాఫ్ని పెంచాయని చెప్పాలి. చాలా మంది రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ఆ మీటింగ్ విన్నారు, పాల్గొన్నారు. వారందరూ కూడా ఎందుకు ఇలా అంటే ఆయన ఇబ్బంది పడాల్సిన అవసరం, ఒక గంట మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రకంగా చేసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం సొంత పార్టీకి సంబంధించిన అంటే వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా ఆ రోజు అనపర్తిలో మాట్లాడడం మనం చూసాం. అవునన్నా కాదన్నా పెద్ద ఎత్తున జరిగింది. రైట్ సార్, సరే కానీ అది చెప్దాం, మళ్ళీ ఇంకోసారి చెప్దాం దానిపైన. సరే 1000 మందిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తే ముందు దానికి ఒక క్లారిటీ వచ్చింది. కేసు పెట్టడమే కాదు, కేసు పెట్టిన తర్వాత దాని మీద అరెస్ట్ చేయడం కూడా ఒక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు అందరూ ఏంటంటే ఒక క్లియర్గా ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు అరెస్ట్ కాదు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఒకవైపు, అరెస్ట్ కానటువంటి వాళ్ళు ఒకవైపు, కేసులు నమోదైనటువంటి వాళ్ళు ఒకవైపు, కేసులు నమోదు కానటువంటి వాళ్ళు ఒకవైపు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇప్పుడున్న పార్టీ అధ్యక్షులు లేదా వీళ్ళందరి మీద తలా ఒకటి రెండు కేసులు నమోదయ్యి ఉన్నాయి అందరి మీద. ఆల్మోస్ట్ కేసు నమోదు కాకుండా ఉంటే వాళ్ళు పాస్ కానట్టుగా ఉందన్నమాట పార్టీలో. తెలుగుదేశం పార్టీ పాస్ కానట్టు అంటే ఇంకా అర్హత సాధించలేదన్నమాట వాళ్ళు. అలాంటి పరిస్థితి ఉంది అని చర్చ జరుగుతుంది.